Dr. M.D. Gulam Singh, District Level Coordinator of Mahabubnagar District. Minority Corporation వాళ్ళు ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు రేపు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నది. 100 మంది విద్యార్థులు రేపు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు. దాంట్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. బాయ్స్ 1 మహబూబ్నగర్లో ఉంటుంది. ఎవరైతే ఈ దీంట్లో సెలెక్షన్ అవుతారో వాళ్ళకంతా కోర్సు కంప్లీట్ అయినంత వరకు, సిలబస్ కంప్లీట్ అయినంత వరకు ఐఏఎస్ ఎగ్జామినేషన్ వరకు ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాయడానికి వాళ్ళ సిలబస్ను కంప్లీట్ చేసి సిలబస్ కంప్లీట్ అయినంత వరకు వీళ్ళకు కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్. ఇది మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్న పెద్ద విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే చాలామంది ముస్లిం మైనార్టీ వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలకంత వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముందుకు తీసుకురావడానికి, లిఫ్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, అదే కాకుండా మన షఫీల గారు కూడా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు వాళ్ళే చేపడుతూ ఉన్నారు. కాబట్టి రేపు స్టూడెంట్స్ అంతా ఇక్కడ 12:31 కల్లా చేరుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇది మైనార్టీ విద్యార్థులకు దేవుడిచ్చిన పెద్ద అవకాశం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పెద్ద అవకాశం. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా అందరు విద్యార్థులు సద్వినియోగపరచుకుంటారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర వన్ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడిని. సో రేపు ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మైనార్టీ అభ్యర్థుల కొరకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఉచిత శిక్షణ కొరకు ఈ పరీక్ష అనేది నిర్వహించబడను. ఈ పరీక్షలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్లోని ప్రముఖ పేరు పొందిన కోచింగ్ సెంటర్లలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడను. అదేవిధంగా హాస్టల్ వసతి కూడా వాళ్ళకు కలిగించబడను. సో అభ్యర్థులు మాకు పాఠశాల యొక్క అడ్రస్ వచ్చేసి న్యూటన్ నందు నియర్ బైత జూనియర్ కాలేజ్ దగ్గర మా పాఠశాల ఉన్న పరీక్ష కేంద్రం ఉన్నది. ఎగ్జామ్ రాయడానికి వచ్చే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు ఒక హాఫ్ అన్ అవర్ ముందే రాగలరని